హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ రికార్డ్స్. నా పేరు వచ్చేసి ఇద్రూస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతంచర్ల. బేతంచర్ల కొత్త పర్సన్ ట్యాంక్ నేను అయితే మైండ్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలనేది ఇప్పిస్తాను. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా అయితే ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను. నేను వచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది. మహీంద్రా ఎక్స్యూవీ 500W6 వేరియంట్ 2016 మోడల్. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్నెట్, డిక్కీ, డోర్లు, ఏపీస్ కూడా చేంజ్ కాలేదు. వెహికల్ జెన్యున్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 64,000 తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. లాస్ట్ సర్వీస్ వచ్చేసి 2023 ఆగస్టులో 59,000 అయితే సర్వీస్ అయింది. కంప్లీట్ ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ది. మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి. దాని రికార్డు కూడా నాకు అయితే అవైలబుల్ ఉంది. నేను రికార్డు తీపిచ్చానని వీడియో అయితే చేస్తున్నాను. ఎవ్రీ 1 కిలోమీటర్ అయితే రికార్డు ఉంది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. బాన్నెట్, డిక్కీ, డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. టైర్స్ చూసుకున్నట్లయితే మీకు 30-40% టైర్ కండిషన్ అయితే ఉంది. 2016 ఏవైతే టైర్స్ వచ్చినా అదే టైర్స్ అయితే కంపెనీ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి. 30-40% టైర్ కండిషన్ అయితే ఉన్నాయండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను. చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారో అని కూడా చెప్తాను. మీరైతే ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి. వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి. ఒకసారి చూడవచ్చు మీరు. స్టార్ట్ కన్నా వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండేటువంటి అప్రాన్ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి అప్రాన్. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఇది ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. సరే మీకు ఆయిల్ గేజ్ కూడా తీసి చూపిస్తాను. ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే రావడం లేదండి. చూడవచ్చు మీరు ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే రావడం లేదు. ఎక్కడ ఇందులో ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చెమ్మలు అనేటువంటి క్రిటికల్ ఉదర్శని కలిగా ఉదర్శని ఉదర్శని కలిగా ఇందులోటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు అనేటువంటి లేవు. పైన క్యాప్ కూడా తీసేసి చూపిస్తున్నాను అనేది ఇంజన్ చాలా అంటే చాలా బాగుందండి. ఇంజన్ మంచి మార్కింగ్స్ మంచి లోగోస్ అదే విధంగా ఉన్నాయి. ఇంజన్ మీద ఎటువంటి పని అయితే లేదండి. నాకు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ చూడవచ్చు. వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి. బ్లాక్ కలర్ వెహికల్ 66 వేరియంట్. ఫార్టీ పర్సెంట్ టైర్స్ కండిషన్ అయితే ఉందండి. మీకు ఇంజన్ నెంబర్ తాత నెంబర్ కూడా చూపిస్తాను. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. వెహికల్ని నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ కూడా ఉంటాయండి. వెహికల్కి రీడింగ్ వచ్చేసి 64,900 తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి. చూడవచ్చు మీరు ఇది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి. ఒకసారి చూడవచ్చు కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి. సేఫ్టీ పరంగా చూస్తుంది 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి. ఇది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి. ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ ఇంటీరియల్ పరంగా అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. వెహికల్ చూడవచ్చు స్టీరింగ్ మోటరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్, నావిగేషన్ ప్రతి కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి. ఒకసారి చూడవచ్చు మీరు ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్కి. ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. లెదర్ సీట్స్, సీట్స్ కవర్ అయితే కొత్త ఇంపీడియం జరిగింది. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి. డబ్ల్యూసీసీ ఆటో 4 మిల్లర్ అనేది రాదండి ఇది. కానీ లోపల నుంచి ఆటో 4 మిల్లర్ అయితే వేయడం అయితే జరిగింది వెహికల్కి. బ్యాక్ సైడ్ ఇంటీరియల్ అయితే చూడవచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్కి. చూడవచ్చు ఒకసారి టోటల్ బ్యాక్ సైడ్ టైర్స్ మీద చూడవచ్చు. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఒక 30-40 బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి.
ఒకసారి డిక్కీలో కూడా చూడొచ్చండి, జాక్ జాక్రాడ్ పనా ఇవన్నీ కూడా అవే విధంగా ఉన్నాయి వెహికల్కి. ఒకసారి చూడొచ్చు మీరు వెహికల్ ఎంత నీట్గా ఉంది అనేది కూడా. చాలా నీట్గా అవుతుంది వెహికల్, ఇంటీరియల్ పరంగా కూడా ఎక్స్టీరియల్ పరంగా కూడా చాలా నీట్గా అవుతుంది. ఒకసారి చూడొచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి. చూడొచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ కాదు. మెయిన్ ప్రాబ్లం అంటే X500 వెహికల్స్కి మ్యాక్సిమం రస్టింగ్ అనేది వస్తుందండి వెహికల్స్కి. భయా రస్టింగ్ అనేది వస్తుంది కానీ వెహికల్ ఎక్కడ రస్ట్ అనేది లేదు వెహికల్కి. చాలా నీట్గా అవుతుంది బండి. సెకండ్ కీ కూడా చూడొచ్చండి ఏ విధంగా అయితే పెట్టినారు వాళ్ళు. కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ కీ అయితే ఇంతవరకు అయితే వాడలేదు వెహికల్. సెకండ్ కీ అనేది కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం మీద చూస్తున్నారు కదా, 2016 మోడల్ మహీంద్రా X500 WC వేరియంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 64 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ అయితే రికార్డ్ ఉంది వెహికల్కి, నా దగ్గర కూడా అవైలబుల్ ఉంది. నేను రికార్డు చెక్ చేసే వెహికల్ యొక్క వీడియో తీస్తున్నాను. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది, 64 తిరిగింది. లాస్ట్ సర్వీస్ వచ్చేసి 2023 ఆగస్టులో 59 వరకు అయితే సర్వీస్ అయింది. అది కూడా రికార్డ్ నా దగ్గర అవైలబుల్ అయితే ఉంది. ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది వెహికల్కి, నేను రికార్డ్ కూడా చూసినాను. ఫ్రంట్ బంపర్ అయితే చేంజ్ అయింది, మిగిలిన మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్కి. 100% ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఢిల్లీ సిటీలో మీకు బంపర్స్ అనేది చేంజ్ కావడం చాలా కామన్ అది. ప్రతి బండికి 2023 బండ్లు 22 బండ్లు తీసుకున్న కూడా బంపర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఇంత పెద్ద సిటీలో బంపర్స్ అనేది కామన్. మనం కరెక్ట్ నడిపినా కూడా మన వెనుక వచ్చేతలు మన ముందర పోయేతలు కూడా కరెక్ట్ నడపాలి. ఆ విధంగా నడిపినా కూడా ఏది యాక్సిడెంట్ జరగదు, వాళ్ళు కూడా కరెక్ట్ నడపడప్పుడు బంపర్స్ అనేది చేంజ్ అవుతాయి. వెహికల్ అయితే 100% ఒరిజినల్ వెహికల్, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంజన్ కూడా చూపించినాను, ఇంజన్ పైన క్యాప్ కూడా తీసి చూపించినాను. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు. బాడీ యొక్క లైనింగ్ అనుకోండి, బాడీ యొక్క పంచింగ్ అనుకోండి, ఏది కూడా డ్యామేజ్ కాలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి వెహికల్ మీద, అవి కూడా కనిపించి కనపడట అయితే కనబడతాయి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, నేను అవి కూడా వీడియోలో అయితే కనపడడం లేదు. అవి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే 100% ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 64,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే మీకు 30-40% టైర్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి. బాన్నెట్, డిక్కీ, డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు వెహికల్కి. 100% ఒరిజినల్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే 675,000 చెప్తున్నారండి. దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది. మరొకసారి చెప్తున్నాను, 675,000 చెప్తున్నారు. దీంట్లో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉందండి, ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదు, కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది. మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.